हाई फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स ब्लाउज बैक नेक डिजाइन अन्ट दाने मैं इंत चाला वीडियो डिजाइन पेटा ये डिजाइन अड़ती एलागो चुनावे सिंपल डिजाइन मन दर क्लाजी कैचकने वाले अर्थम्यू सिंपल टेन मिनट्स सिंपल बैक नेक डिजाइन अच्छे वीडियो ओके वीडियो मतलब पूर्ति चूँगी नचते लाइक फैमिली फ्रेंड्स षेर चाहिए क्रोत चूसे वाले इटువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి చక్కగా మనం వెనక బ్యాక్ నెక్ డిజైన్ చక్కగా ఎలా కుట్టాలో చూద్దాం। ఎందుకంటే బ్యాక్ నెక్ డిజైన్ అనగానే చాలా మంది బకరాలు తీసుకురావాలి లేకపోతే లేదు వేరే క్లాత్లు తీసుకురావాలి చాలా చాలా వెతుకుతూ ఉంటారు। అలా కాకుండా ఉన్న దాంట్లోనే అంటే మనం చీరలో నుంచి ఒక రెడ్ క్లాత్ తీసుకొని చక్కగా దీనికి బ్యాక్ నెక్ ఎలా వేయాలి అనే దాని గురించి నేను ఈ రోజు మీకు చక్కగా చెప్తాను। అంటే ఇప్పుడు చీరలో నుంచి అంటే మనం బార్ పీస్ తీసుకుంటాము దాన్ని మధ్యలో జాయింట్ చేసుకొని వేసుకోవచ్చు। నా దగ్గర ఏంటంటే వీళ్ళు హ్యాండ్స్ కి కొంచెం పావు మీటర్ తెచ్చుకున్నారు హ్యాండ్స్ కి డిజైన్ చేయగా మిగిలింది నేను ఏం చేస్తున్నానంటే వెనక బ్యాక్ వేస్తున్నాను। మీరు కూడా చీరలో నుంచి తీసి ఇలాగే వేసుకోండి విడిగా ముక్క అయితే కొనాల్సిన అవసరం లేదు। హ్యాండ్స్ డిజైన్ కావాలి అంటే ఈ యొక్క నెక్ కి ఇంతకు ముందు వీడియోలో నేను పెట్టాను చక్కగా చూడండి। అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నెక్ యొక్క డీప్ అండ్ వెడల్పు కూడా గీసేశాను। నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ నెక్ డీప్ వచ్చేసి 9 అండ్ హాఫ్ అన్నమాట। ఇలా మనం దీని ప్రకారం ఒరిజినల్ అండ్ లైనింగ్ చుట్టూ కూడా సమానంగా కట్ చేసుకొని నెక్ కూడా పర్ఫెక్ట్ గా కట్ చేస్తాను। దానికంటే ముందు నేను ఈ ఒరిజినల్ పార్ట్ కూడా ఇది ఉంది చూడండి మనం పైన వేసుకుందాం అనుకుంటున్నాం కదా ప్యాచ్ ఇది కూడా బకరాలు గికరాలు ఏది లేకుండా చక్కగా నేను దీంతో పాటుగా ఇది కూడా కట్ చేసి నేను స్టిచ్చింగ్ చేసేస్తాను। మూడు స్టెప్పులుగా స్టెప్ బై స్టెప్ ఇలా వేసుకున్నాము। ఇక ప్యాచ్ వేరే కట్ చేయడం నెక్ వేరే కట్ చేయడం ఒరిజినల్ వేరే కట్ చేయడం ఇలా 10 కుట్లు వేసి 15 సార్లు మనం ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఒకటే కుట్టుతో ఒకటేసారి కట్ చేసుకొని టక్కున ప్యాచ్ ని మనం ఈజీ ప్రాసెస్ లో తిప్పి వేసుకోవచ్చు। అది ఇప్పుడు నేను చక్కగా చూపిస్తాను మీకు ఓకేనా। ఇప్పుడు చక్కగా మనం చూడండి ఇప్పుడు ఈ నెక్కులు ఇలా మనం తీసుకొని చూడండి ఇలా మూడు కలిపి నేను ఒకేసారి ఒకటే లెవెల్ లో పెట్టేసుకున్నాను చూడండి ఇలా నెక్ కూడా ఇలాగే నేను బాదం షేప్ పెట్టేశాను। అయితే అదే ప్రకారం నేను ఇప్పుడు చేతులకు అదే పెట్టేశాను కాబట్టి బ్లౌజ్ కూడా అలాగే వచ్చేటట్టుగా నేను ఇలా బాదం షేప్ నేను కటింగ్ చేసేశాను చూడండి ఇలా ఇలా వస్తుంది మూడు స్టెప్పులు కూడా మనకి చక్కగా ఇలా ఉంటుందన్నమాట మనకి ఓకేనా। ఇలా చాలా చక్కగా చాలా ఈజీగా మనకి చాలా బాగుంటుంది। ఇలా మనం ఏదైనా కూడా మనం ఒకటి చేసాము అంటే కొంచెం కూడా ఖర్చు రూపాయి కూడా ఖర్చు కాకుండా ఈజీ ప్రాసెస్ లో చేసుకునేటట్టుగా ఉండాలి మనం ఏది చేసినా కూడా ఓకేనా। చక్కగా ఇలా ఈ బాదం షేపులు మనం చక్కగా చేసుకోవాలి। ఇలా మనం ఇప్పుడు కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచెస్ మనం ప్యాచ్ వెడల్పు మీద మళ్ళీ మనం సేమ్ దీనిలాగానే షేప్ తీసి కట్ చేసుకోవాలి। ఇక సింపుల్ ప్యాచ్ అన్నమాట। ఇక దీంట్లో మనం బకరం క్లాత్ ఏది పెట్టకుండానే యాస్ ఇస్ గా మనం లోనల్ నెక్ ఎలా అయితే కట్ చేసామో ఇది కూడా అలాగే కట్ చేసుకుందాం ఇలా 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 కట్ చేసి ఇక ఇది కూడా ప్యాచ్ సమానంగా చేసుకోవాలి। ఎగుడు దిగుడు లేకుండా వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ వచ్చేసే అవకాశాలు ఉంటాయి అందువల్ల కొద్ది గొప్ప తేడా ఉన్నా కూడా మనం ఇలా తీసేసుకొని ఇక సింపుల్ గా దీనికి వేసి మనం తిప్పి వేసేసుకోవాలి। ఇక మనం బ్యాక్ పార్ట్ కుట్టుకోవడం అన్ని అవసరం ఉండదు చక్కగా మనం నెక్కులు సమానంగా కట్ చేసుకున్నప్పుడు యాస్ ఇట్ ఇస్ గా తిప్పేసుకుంటే సరిపోతుంది। ఇలా మనం ప్యాచ్ పెట్టేసి లైనింగ్ అండ్ ఒరిజినల్ కింద పెట్టేసి లైనింగ్ ఇలా పెట్టేసి ప్యాచ్ కూడా ఉల్టా సీదా చూసుకొని ఉల్టా పైకి వచ్చేటట్టు సీదా లోనకు పోయేటట్టుగా పెట్టేసుకొని ఇక పాదం మనం కుట్టు మనం ఇలా కదలకుండా చేతులు పెట్టేసి కుట్టు వేసేసుకోవాలి ఇలా ఇలా మనం కరెక్ట్గా పాదం మనం ఈ మూడు క్లాత్లు కూడా పట్టేసి కదలకుండా చక్కగా ఇలా కుట్టు వేసేసుకోవాలి కదలియొద్దు అటు ఇటు ఓకేనా సమానంగా వచ్చేటట్టుగా ఇలా వేసేసుకుందాం ఇలా ఇలా వేసేసి కొంచెం కాటు పెట్టేసి అక్కడక్కడ ఇక
ఇక ప్యాచ్ తిప్పేసుకుంటే చక్కగా మనకి నీట్గా ఉంటుంది. ఇక పైన మనం పోట్లీ బటన్స్ పెట్టుకోవచ్చు, ఖలీలు పెట్టుకోవచ్చు, మొగ్గలు మంచిగా వెరైటీ డిజైన్స్ ఏవైనా బొందులు కూడా రింగ్ లాగా చేసి కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇక బకరం కూడా వేయాల్సిన అవసరం లేదన్నమాట. నీట్గా మనం ముడతలు లేకుండా వేసుకుంటే చక్కగా వస్తుంది. ఇక బకరం లేకుండా మనం గుంజామనుకోండి, కరెక్ట్గా గుంజితే మాత్రం తేడాలు అనేవి వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇలా ఇలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా మనకి చక్కగా ఎర్జుకు కుట్టి వేసేసుకొని ఈ షేప్ ఎలా అయితే ఉందో అలాగే తిప్పి వేసేసుకోవాలి. ఇలా మనం ఎర్జుకి కుట్టి వేసుకోవాలి ఇలా చక్కగా. ఇప్పుడు ఇటువైపు మళ్ళీ యథావిధిగా మనం ఈ ప్యాచ్కి ఇటు చివరిలో కూడా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ముడతలు లేకుండా చక్కగా మనం కరెక్ట్గా ఇది సెంటర్కి వచ్చేటట్టుగా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని నుంచి మనం చిన్న లేస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం లేస్ వేసుకోవాలి చక్కగా. ఇలా ఇలా లేస్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా చూడండి. ఇలా చక్కగా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే సరిపోతూ ఉంటుంది మనకి. ఇలా చక్కగా మనం ఈ లేస్ని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇటువైపు మనం ఇటు సైడ్కి మనం ఏం చేయాలంటే లేస్ని ఇలా నిమ్మడాలి, అప్పుడు చక్కగా మనకు సెట్ అవుతుంది. ఓకేనా? ఇలా చూడండి, సింపుల్గా అయిపోతుంది మనకి డిజైన్ అనేది. ఇక పైన పైపింగ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ కలర్ పైపింగ్ చేసుకోవాలి పైన. ఇక ఇటు సైడ్ మనం ముగ్గలు పెట్టుకోవచ్చు, పోట్లీ బటన్స్. ఇక ఇందాక చెప్పాను కదా మీకు, అన్ని డిజైన్స్ కూడా మనం సింపుల్ డిజైన్స్ లాగా మనం పెట్టుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగా మనకి అయిపోతుంది. చూడడానికి కూడా కొద్దిగా లైట్గా లుక్ కూడా ఉంటుంది అన్నమాట బ్లౌజ్ అనేది. ఓకేనా? ఇలా ఇటు ఇటు చివర కూడా మనం కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి స్టిచ్చింగ్ కూడా. ఇప్పుడు చుట్టూ కూడా కుట్టు వేసుకోవచ్చు, మనం ఇక్కడ డాట్స్ కూడా వేసుకోవచ్చు. ఇక ముడతలు లేకుండా చక్కగా మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనం ఎంతో ఈజీగా, ఎంత సులువుగా, మనం ఏది లేకుండా చక్కగా మనం కుట్టు ఎలా వేసుకున్నామో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా అంటే డిజైన్ గురించి అయినా వేరే ఏదైనా డౌట్ ఉన్నా కూడా నన్ను కామెంట్లు అడగండి, ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను. ఇక ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం చిన్న మన పైపింగ్ ఒకటి చేసుకొని థ్రెడ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ముందు భాగం కూడా తిప్పి వేసి చివరికి కుట్టు వేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేసుకోవాలి. ఓకేనా?